ఫ్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్శ, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం. కనిపించడం లేదా? తింటున్నాను. అదే ఈ టైంలో తింటున్నారేంటా అని. ఏంటో నీరజ, గంట గంటకి ఏదో తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండేవి బాగా తినాలనిపిస్తుంది. కడుపులో ఒకటే వికారం నీరజ. మేకప్ లేకుండా అద్దంలో చూసుకొని ఉంటారులేండి. బయటికి వాగేశానా? మీకు పిల్లలు పుట్టినా నాకు మాత్రం ఈ లీకేజ్ జాగదేమో మేడం. కాదు నీరజ, నాకెందుకే ఇంత ఆకలేస్తుంది? ఏమేమో తినాలనిపిస్తుంది. ఎందుకంటావు? వాటిని వేవెళ్ళు అంటారు మేడం. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది. నీరజ, నీకు కూడా ఇలాగే అనిపించిందా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అసలేం మాట్లాడుతున్నారు? నా మొగుడు పెళ్ళైన వెంటనే పారిపోయాడని తెలుసు కదా. మరి నేనెలా ప్రెగ్నెంట్ అవుతానండి? నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఆ మాటకొస్తే నాకు పెళ్లి కాలేదు. మరి నాకు రాలేదా ప్రెగ్నెన్సీ? మీరు స్పెషల్ కదా మేడం. మీ ఇలాగా పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే వచ్చేదే కడుపు. అంటే నేను మీ అంత ఫాస్ట్ కాదులే మేడం. ఏడ్సవలే కానీ. నీర్జ, నువ్వు వెళ్ళి నాకు పాయసం చేసి తీసుకురా, నాకు తినాలనుంది. పాయసమా? ఇప్పుడా? ఇప్పుడు పాయసం ఏంటి మేడం? ఈ టైంలో తినకూడదు. అబ్బా నీర్జ, ప్లీజ్ నాకు తినాలనుందే. ఇది నాకేదో అయిపోతుందే. అబ్బా ఊపిరి ఆడట్లేదే, కడుపు అంతా తెమిలిపోతుంది. అబ్బా నా వల్ల అవ్వట్లేదు. వాంతులు ఈ మధ్య బాగా వస్తున్నాయి కదా మేడం? అవునే. అయితే ఇవి మామూలు వాంతులు కాదు, ఖచ్చితంగా వేవెళ్ళే. కడుపుతో ఉండే వాళ్ళకి ఇవి కామన్ మేడం. నీరజ, ఎంతకాలం ఉంటుందే? ఏమో మేడం, కొంతమందికి ఓ 5-6 నెలల్లో ఆగిపోయి ఇంకొంతమందికి 9 నెలల దాకా కంటిన్యూ అవుతాయట. అంటే అప్పటిదాకా భరించాలా? మరి ఐ లవ్ యూ అని చెప్పి సరదా పడిపోగానే సంబరం కాదు, తర్వాత కాన్పుకి పడాల్సిన పాటలు కూడా ఆలోచించుకోవాలి. నిన్నటిదాకా మీ కడుపంతా నాటకం అనుకున్నాను, కానీ ఈ రోజు మీ బాధ చూస్తుంటే నిజమే అని కన్ఫర్మ్ అయిపోయింది మేడం. ఇక తేలాల్సింది ఒక్కటే ఉంది. ఏంటి అది? ఇది ఎవరి అకౌంటా అని. ఒసే చెత్త మొహందానా. చూసారా మేడం, ఇదే ఇంతకు ముందు ఏదైనా విసిరితే మొహం పచ్చడైపోయేది, అదే ఇప్పుడు చూడండి విసిరితే ఎంత ఈజీగా క్యాచ్ పెట్టేశాను. అంతే మేడం, ఆడది ఎంత బలవంతురాలైనా ఎంత పౌరుషం ఉన్నదైనా కడుపులో పిండం పడిందంటే ఆవేశం కోపం శక్తి తగ్గిపోతాయి మేడం. సర్లేండి, ఎంతైనా చూసుకోవాల్సింది మిమ్మల్ని నేనే కదా. మీరు ఆవేశపడినా
నేను ఆవిస్ పన్ను మీరు పాయస వడికేరు కదా తెస్తానుండండి తినేసి మళ్ళీ తీరిక మాటు చేసుకోవచ్చు ఆ మేడం మీకు విషయం తెలుసా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కానీ మీకు ముందు కక్కొచ్చింది ఇక కళ్యాణం కావటం కష్టమే మేడం అబ్బా దీని టార్చర్ బాగా ఎక్కువైపోయింది చ అసలు నువ్వు ఈ టైంలో ఇక్కడికి రావడం ఏంటి రేపు కోర్టు ఉంది కదా ఆ ఉంది ఇదిగో దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను హెల్ప్ చేయడం అంటే నాకు లా పాయింట్స్ ఏమైనా చెప్తావా నాకు అంత నాలెడ్జ్ ఉండుంటే నేనే కేసు వాదించుకునేదాన్ని కదా నీదాకా ఎందుకు రానిచ్చేదాన్ని నీకు బోర్ కొట్టకుండా కంపెనీ ఇవ్వడానికి నిద్ర రాకుండా కాఫీ టీ అందించడానికి వచ్చాను అదేం కాదులే నీ మనసు ఉండబట్టలేక వచ్చావు రేపు కేసుని సీరియస్గా తీసుకున్నానా లేకపోతే క్యాజువల్గా అన్ని కేసుల్లానే చూస్తున్నానా అని డౌట్ వచ్చింది కదా ఎలాగైనా ఈ కేసుని స్పెషల్గా చూసుకోమని చెప్పడం కోసమే వచ్చావు అంతేనా అలాంటిదే అనుకో ఉండు కాఫీ తీస్తాను ప్రియా కాఫీ స్నేహ నువ్వు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కదా ఈ కేసులో నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను ప్రియా నువ్వు కేసు గెలిస్తేనే భరత్ గారు బయటకు వస్తారు ఆ రుద్రాణి పొగరు అణుగుతుంది నా ప్రయత్నం నేను 100% చేస్తాను కానీ కేసు గెలవటం ఓడటం అనేది మన చేతుల్లో ఒక్కోసారి ఉండదు అవి దొరికే సాక్ష్యాలు ఆర్గ్యుమెంట్స్ మీద ఆధారపడుంటాయి ఆయనకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యం ఉండదు అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే భరత్ గారు ఏ తప్పు చెయ్యరు హీజ్ ఏ జెంటిల్మ్యాన్ ఏ విషయంలో అయినా సరే ఆయన చాలా పద్ధతిగా ఉంటారు అన్ని రోజులు రుద్రాణి ఇంట్లో ఉన్నా కూడా ఆ రుద్రాణి మీద మీద పడుతున్నా ఆయన మాత్రం ఎప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోలేదు ఎప్పుడూ తన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసిందే లేదు అంత మంచి మనిషి చంద్రిక కూడా నువ్వు చెప్పినంత గొప్పగా చెప్పదేమో భరత్ గారి గురించి అంత గొప్పగా చెప్తున్నావు అయినా డోంట్ వరీ భరత్ గారిని గెలిపించి నిర్దోషిగా మనం బయటికి తీసుకుని వద్దాం నీకు మాట ఇస్తున్నాను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను కాఫీ చాలా బాగుంది ఇంకో గంట తర్వాత ఇంకోటి కావాలి ష్యూర్ రేఖ పిల్లలకి పాలు పట్టించిన తర్వాత నాకు కొంచెం కాఫీ పెట్టిస్తావా కాఫీనా ఈ టైంలో ఏంటి రేపు కోర్టు హీరింగ్ ఉంది కదా ప్రిపేర్ అవుతున్నాను నైట్ లేట్ అవుతుంది అంటే భరత్ గారిని ఓడించడానికి నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటే దానికి నేను సాయం చేయాలా ఐఎమ్ సారీ నేను ఆ పని చేయను
రేఖా, గడిచే కాలాన్ని ఉదయించే సూర్యుణ్ణి, జరిగే న్యాయాన్ని, వీటిని ఆపటం ఆపటం కోసం ప్రయత్నించటం కూడా మూర్ఖత్వమే అవుతుంది. ఇప్పుడు నాకు కాఫీ ఇవ్వకపోతే నాకు నిద్ర వచ్చేసి పడుకుండిపోతాను, భరత్ గారు గెలిచేస్తారు అని అనుకుంటున్నావు. నేను కోర్టుకు వెళ్ళకపోయినా సరే అక్కడ భరత్ గారు ఓడిపోతారు, ఎందుకంటే సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగానే వస్తాయి. ఆయన తప్పు చేశారు. నిజంగా అలా తప్పు చేసే మనిషి అయితే నీ మీద నిందపడిన మరుసటి రోజే ఆ రుద్రాణిని పెళ్లి చేసుకునేవాడు, అప్పుడే బిడ్డల్ని కనేవాడు కదా. నువ్వు చేస్తున్న పని ఎంతవరకు కరెక్టో ఆలోచించు. నీ భర్త గురించి నీకు తెలియంది కాదు, నీకు ద్రోహం చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన తెలియక పొరపాటు చేస్తే నువ్వు తెలిసి పొరపాటు చేశావు. నిన్ను చూసి ఎవరు మెచ్చుకోరు చంద్రిక, నిన్నెవరు ఇన్స్పిరేషన్ గా తీసుకోరు. అవసరం లేదు, నన్నెవరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరి మెప్పు కోసమో పనిచేయటం లేదు, అలాగే నా కోసమో నా పర్సనల్ రివెంజ్ కోసమో చేస్తున్న పోరాటమో కాదు. అయితే వదిలే, రుద్రాణిని ఇంకొక లాయర్ని చూసుకోమని చెప్పు. తను ఎక్కడికి వెళ్తుందో తన తంటాలు తను పడుతుంది, నీకెందుకు? ఎంత ఈజీగా చెప్పావు రేఖ. నువ్వు కూడా బిడ్డని కన్నావు కదా. శివరామ్ గారు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలేదు, ఆ విషయం నీకు గుర్తుందా? ఆయన కూడా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయనకి సంబంధం లేదు అని చెప్పారు. కానీ అప్పుడు నేను నీ తరపున వాదించాను. ఏ ఆడపిల్ల తన శీలం మీద నింద వేసుకోదు, అర్థం చేసుకోండి అన్నాను. అప్పుడు శివరామ్ గారు నా మాట నమ్మారు, నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను భార్యను చేసుకున్నారు. ఆ రోజు నీ దృష్టిలో నేను మంచి మనిషిని. అదే ఈ రోజు నేను రుద్రాణి కోసం ప్రశ్నిస్తుంటే నీకు నచ్చట్లేదు. రేఖ, అదే మనిషి నాకు అన్యాయం చేసి నాకు శివరామ్కి మధ్య అక్రమ సంబంధం అంటుకట్టిన రోజు నా తరపున మాట్లాడిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ రోజు నేను ఒక్కదాన్నే పోరాడాను, నాలాగా మరో ఆడపిల్ల కష్టపడకూడదు, మరో ఆడదానికి నాకెదురైన అవమానాలు జరగకూడదని నేను కేసు ఒప్పుకున్నాను. అది కాదు చంద్రిక. ఏంటి రేఖ, ఏంటి నీ బాధ ఇప్పుడు? ఇప్పుడేమంటావు, భరత్ మంచి మనిషి అంటావు, అయితే నిరూపించుకుంటాడు. ఏ, నా మీద నింద పడితే నేను నిరూపించుకోలేదా? ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడాను కదా, అదే పని ఆయన చేయలేరా? ఆయనకో న్యాయం నాకో న్యాయమా? ఆడదాని మీద నింద పడితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అదే మగాడైతే నేను మగాడిని అని మీసం మెలేస్తాడా? నింద పడితే ఎవరైనా సరే దాన్ని నిరూపించుకోవాలి, అది ఆడైనా మగైనా అంతే. నిజంగా ఆయన గారు తప్పు చేయలేదు అంటే ఆయన్ని ఏ కోర్టు శిక్షించదు, కానీ తప్పు చేస్తే మాత్రం ఆ దేవుడు కూడా ఆయన్ని కాపాడలేడు. నువ్వు కాఫీ ఇవ్వకపోయినా నేను పెట్టుకోగలను, వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టి నువ్వు పడుకోరేక. బయట ఉండండి. భరత్, నువ్వు అసలు పొద్దుటి నుంచి ఏం తినలేదు, నీకోసం స్పెషల్ దమ్ బిర్యానీ తిను తిను. నాకు అవసరం లేదు, వెళ్ళ. భరత్, పోలీస్ స్టేషన్ లో కడుపు నిండా తిండి పెట్టరు, ఏదో పెట్టావంటే పెట్టావు అన్నట్టు ఉంటుంది. అందుకే నీకోసం నేనే ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చాను. వేరే వాళ్ళకైతే ఈ ఛాన్స్ ఉండదు భరత్, నేను కాబట్టి తీసుకుని రాగలిగాను. ప్రస్తుతం ఈ కేసు ఉంది కాబట్టి సస్పెండ్ అయినా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అందుకే.
తీసుకొని రాగలిగాను. తిను. పోనీ నేనే కలిపి ముద్దు ముద్దుగా ముద్దలు తినిపించినా? ఇంత చేసి నా ముందుకొచ్చి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించడం లేదా? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? భరత్, అంత క్లియర్గా చెప్పాను కదా, ఇంకా నీకు అర్థం కాలేదా? సరే, మళ్ళీ చెప్తాను విను. నా మెళ్ళో తాళి కట్టు, నన్ను పెళ్లి చేసుకో భరత్. ఇప్పుడంటే ఇప్పుడే నువ్వు బయటకు వచ్చేస్తావు. నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రిగా, నాకు లవ్లీ హస్బెండ్గా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. చూడు రుద్రాణి, నువ్వు ఎలాంటి దానివో తెలియనప్పుడు నేను మోసపోయాను, కానీ ఇప్పుడు నువ్వేంటో తెలిసిన తర్వాత కూడా మోసపోతాను అనుకోవద్దు. నీ కడుపులో పెరిగే బిడ్డకి నాకు ఏ సంబంధం లేదు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. కేసులు పెట్టినా నా పరువు తీసినా నువ్వు సాధించేది ఏదీ లేదు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుని నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు, అది తెలుసుకో. ఏమన్నావు, ఏమన్నావు భరత్? ఈ బిడ్డకి నీకు ఏం సంబంధం లేదా? అదేంటి భరత్ అంత మాట అనేసా? అంటే నేను అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నావా? నేనిప్పుడు ప్రెగ్నెంట్ని, మనిద్దరం ఒకటయ్యాం భరత్, నీకు గుర్తులేదా? నీ తెలివితేటలు నా మీద చూపించుకో. కేసు పెట్టడం వరకే నీ చేతిలో ఉంది, కానీ నిజం ప్రూవ్ చేయడం నీ చేతిలో లేదు. ఎందుకంటే నీ ప్రెగ్నెంట్ డ్రామాకి నాకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రిక విషయంలో కూడా నువ్వు ఇలాగే అన్నావు భరత్, కానీ ఏం జరిగింది? ఇది కూడా అంతే జరుగుతుంది. ఇలాగే పోరాడతావు, నాకు బిడ్డకి సంబంధం లేదంటావు, కానీ చివరికి నా బిడ్డే అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు భరత్ అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటావు? చంద్రిక విషయంలో నువ్వు డ్రామా ఆడావు, పిల్లల్ని మార్చావు. నేను చంద్రిక కలిసిన విషయం గుర్తు లేకుండా నువ్వు మందు కలిపి మాయ చేశావు. ఇది అలాగే. ఓ వర్షం కురిసిన రాత్రి. నోరు మొయ్. నాకంతా తెలుసు, నేను ఏ తప్పు చెయ్యలేదు, చేయను కూడా. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయగలవు, కానీ పదే పదే మోసం చేయలేవు. భరత్, నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, కానీ నువ్వు కాదంటే ఎవరినైనా చంపేంత పంతం కూడా ఉంది. అది నీకు అర్థం కావడం లేదు. ఒక మంచి పొజిషన్లో ఉండి కూడా నీకోసం ఇలా కేసులు పెట్టి కోర్టులకు వెళ్లాల్సి వస్తుందంటే పరిస్థితి నువ్వు అర్థం చేసుకో భరత్. ఇంకా మొండితనానికి వెళ్లకు భరత్. తప్పో ఒప్పో, చంద్రిక నిన్నొదిలి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన దానికోసం ఎందుకు ఇంకా పిచ్చోళ్ళ ఎదురు చూస్తావు? భరత్, నీకోసం నా జీవితం మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ప్రేమించే మనిషితో కాదు భరత్, నిన్ను ప్రేమించే మనిషితో నువ్వు సంతోషంగా ఉంటావు. ఇదిగో ఈ బిర్యానీ తినేసి రాత్రంతా బాగా ఆలోచించు. రేపే కోర్టు హీరింగ్, అక్కడి దాకా పోకుండా కాంప్రమైజ్ అవ్వు. బాల్ నీ కోర్టులోనే ఉంది, ఆలోచించుకో. భరత్, ఈ బిడ్డ నాదా కాదా అని డౌట్ పెట్టుకోకు, ఇది ఖచ్చితంగా నీదే. కాల్
కానిస్టేబుల్స్ చంద్రిక అంటే అదిగో తనే ఆ పక్కనే ఉందే తనే రుద్రాణి అలాగా పద పలకరిద్దాం హాయ్ చంద్రిక ఐఎమ్ ప్రియాంక నైస్ టు మీట్ యూ సేమ్ హియర్ ప్రియాంక నేను మీ భర్త భరత్ గారి కేసు వాదిస్తున్నాను ఓ అలాగా ఆల్ ది బెస్ట్ థాంక్యూ అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థాంక్యూ ఇఫ్ యు డోంట్ మైండ్ మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా పర్సనల్ గా మాట్లాడేంత చను మీ ఇద్దరి మధ్యన లేదు కదా ఏం మాట్లాడతావ్ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరేంత చనువు మీకు లేదు కదా మరి మధ్యలో మీరెందుకు దూరుతున్నారు తను నా తరపున లాయర్ మీరు అపోనెంట్ లాయర్ మీ ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారు ఏ అలా మాట్లాడకూడదు అని రూల్ ఏమైనా ఉందా అయినా మేమేం శత్రువులం కాదే న్యాయం కోసం ఎవరి దారిలో వాళ్ళు వాదించుకుంటాం దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్ ఏం చంద్రిక గారు మీరేమంటారు నేను చెప్పింది రాంగ్ అంటారా మీకు మాట్లాడడం ఇష్టం లేదు అంటే నేను వెళ్ళిపోతాను పర్వాలేదు మాట్లాడండి చంద్రిక తను నువ్వు ఆగు రుద్రాణి తను చెప్పింది నిజమే మేము శత్రువులేం కాదు కదా కొలీగ్స్ అంతే రుద్రాణి అనే ఈ మహిళని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఇప్పుడు ఆ మహిళ గర్భవతి కాగానే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి ఆ మహిళని పెళ్లి చేసుకోను అని బయటికి పంపించేశాడు రుద్రాణి గర్భవతి అని నిరూపించడానికి కావాల్సిన మెడికల్ రిపోర్ట్స్ డాక్టర్ సర్టిఫికేట్స్ కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను ఈ ముద్దాయికి 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నువ్వు అనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష సినిమా అంటే ఇష్టం కాబట్టి వేరే ఏ పని చేయట్లేదు ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్ష అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం కానీ నమ్మిన దానికోసమే బతకడం రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి